ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఆందోళన చేపట్టారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు నివాసం నుంచి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా అయ్యన్న పాత్రుడు నడి రోడ్డుపైనే ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం దారుణమన్నారు మహిళా టీడీపీ నాయకులు. ఒక చిన్న రిప్రజెంటేషన్ ఒక ర్యాలీ పరంగా వచ్చి మేమందరం మహిళలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలిపి వచ్చి ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అని చెప్పి బయలుదేరితే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ మేము ఎదుర్కొన్నామో ఇందాక పత్రికారులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చూశారు, అందరికీ కూడా తెలుసు. ఆఖరికి మహిళల తాలూకు చీరలు లాగారు, తాలు పట్టుకుని లాగారు, నడ పట్టుకుని చేశారు, ఇవన్నీ జరిగినాయి. ఆఖరికి మా పరిస్థితి ఏంటంటే లోపలికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒక ఫోటో తీసుకుంటామన్నా కూడా ఫోటోకి కూడా వాళ్ళు ఎలా చేయట్లేదంటే ప్రభుత్వానికి వీళ్ళంతా భయపడుతున్నారా, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఇంత భయపడుతున్నారా అన్నది మాత్రం.